ఈ ప్రపంచంలో మనుషులు 3 టైప్స్. టైప్ 1, ఏలియన్స్ ఉన్నాయి అని నమ్మేవాళ్ళు. టైప్ 2, ఏలియన్స్ లేవు అని నమ్మేవాళ్ళు. టైప్ 3, ఏలియన్సా అంటే ఏంటి అనేవాళ్ళు. ఈ టైప్ 3 గురించి మనకు అనవసరం కొంచెంసేపు వాళ్ళని పక్కన పెడదాం. ఏలియన్స్ లేవు అని నమ్మేవారికి నేను చెప్పేది ఒకటే, ఒక మహాసముద్రంలో ఒక స్పూన్ వాటర్ తీసి ఏది దీంట్లో తిమింగ్లాన్ని చూపించు అని అడగటం ఎంత అమాయకత్వమో, ఈ అనంత విశ్వంలో ఏలియన్స్ లేవు అని చెప్పటం కూడా అంతే అమాయకత్వం. ఇప్పటి వరకు మనిషి ఎక్స్ప్లోర్ చేసిన యూనివర్స్ చాలా అంటే చాలా తక్కువ. ఇంకా మనం తెలుసుకోవాల్సిన యూనివర్స్ చాలా ఉంది. అక్కడ ఖచ్చితంగా ఏలియన్స్ ఉండే ఉంటారు. సో వీఆర్ నాట్ ఎలోన్. మన మత గ్రంథాల్లో ఏలియన్స్ గురించి చాలా విషయాలు ప్రస్తావించి ఉన్నాయి. వాటిని డీప్గా పరిశీలిస్తే మనకి ఏలియన్స్ గురించి చాలా విషయాలు తెలుస్తాయి. అదే నా ప్రయత్నం. ఈ వీడియోలో హిందూ గ్రంథాల్లో ఏలియన్స్ గురించి ఏం చెప్పబడింది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఇది చాలా పెద్ద టాపిక్, దీని మీద ఒక సిరీసే చేయొచ్చు, బట్ నాకు మీ సపోర్ట్ కావాలి. ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలంటే చాలా రీసెర్చ్ చేయాలి, చాలా టైం కావాలి. మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఎప్పుడు వినని ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి మీకు చెప్తాను. సపోర్ట్ అంటే ఏం లేదు, జస్ట్ లైక్ చేసి షేర్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేసి షేర్ చేయటం వల్ల ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అని యూట్యూబ్ వాడికి అర్థమయ్యి ఎక్కువ మందికి చూపిస్తాడు. సో ఈ టాపిక్ మీద మీరు ఎక్కువ వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఏలియన్స్ అంటే ఇక్కడ చూపించినట్లే ఉండాలి అని లేదు. ఇది మనిషి తయారు చేసిన ఊహాజనిత చిత్రం మాత్రమే. మన భూమి మీద కాకుండా ఈ విశ్వంలో ఎక్కడైనా జీవులు ఉంటే వాటిని ఏలియన్స్ అంటారు. సో హిందూ గ్రంథాల్లో ఏలియన్స్ గురించి ఏముంది? కేవి ప్రెజెంట్స్ ఏలియన్స్ ఇన్ హిందూ స్క్రిప్చర్స్ పార్ట్ 1. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు మంచి యాప్ గురించి చెప్తాను, అదే నోస్ట్రా ప్రో. ఇది ఒక స్పోర్ట్స్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్రిడిక్షన్ గేమ్. మనీ ఏం చేయడానికి ఇది ఒక బెస్ట్ యాప్. ఆండ్రాయిడ్, ఐఓఎస్ కంప్యూటర్లో కూడా ఈ గేమ్ ఆడుకోవచ్చు. ఫస్ట్ థింగ్, మీరు సైన్అప్ అవ్వగానే మీకు 100 రూపీస్ బోనస్ వస్తుంది. అండ్ అలాగే 100 రూపీస్ కానీ అంతకంటే ఎక్కువ కానీ డిపాజిట్ చేస్తే మీకు 100% క్యాష్ బ్యాక్ వస్తుంది. సెకండ్ థింగ్, దీంట్లో గేమ్స్ 2 ఫార్మాట్స్లో ఉంటాయి. ఫస్ట్ది పిక్స్ ఫార్మాట్. మీరు ఒక ఆన్సర్ని చూస్ చేసుకోవాలి. మీరు చూస్ చేసుకున్న ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు పాయింట్స్ వస్తాయి అండ్ మనీ కూడా గెలుచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, ఈ రెండింటిలో ఏది గెలుస్తుంది? సెకండ్ ఫార్మాట్ డ్రీమ్ టీమ్. 11 బెస్ట్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి మనకు పాయింట్స్ వస్తాయి. దీంట్లో క్రికెట్తో పాటు ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్బాల్ ఇలా చాలా పాపులర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి. మీరు గెలిచిన మనీని ఇన్స్టాంట్గా పేటీఎంలోకి కానీ బ్యాంక్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో కూడా ఈ గేమ్ని ఆడుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్నవారు వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెంబర్ 1, సురాంగ్ టిలా టెంపుల్. ఈ టెంపుల్ ఛత్తీస్గఢ్లోని సిరిపూర్లో ఉంది. దీన్ని 7వ శతాబ్దంలో నిర్మించారు. 11వ శతాబ్దంలో ఆ ప్రాంతంలో పెద్ద భూకంపం వచ్చింది. ఆ ప్రాంతం అంతా నాశనమైపోయినా కూడా ఈ టెంపుల్ చెక్కు చెదరలేదు. ఆర్కిటెక్చర్స్ ప్రకారం ఈ టెంపుల్ నాశనం అవ్వకపోవడానికి కారణం దాంట్లో యూజ్ చేసిన కన్స్ట్రక్షన్ టెక్నిక్స్, అదే ఆయుర్వేదిక్ ఆర్ వేదిక్ ఆర్కిటెక్చర్. ఈ టెంపుల్ ముందు భాగాన్ని బాగా గమనిస్తే రెండు వైపులా మెట్లు కొంచెం పైకి వచ్చి ఉంటాయి. అది భూకంపం వల్లే జరిగింది. ఆ ప్రాంతం అంతా భూకంపం వల్ల నాశనం అయిపోయినా కూడా ఈ టెంపుల్కి ఓన్లీ మెట్లు మాత్రమే పైకొచ్చాయంటే అది ఎంత స్ట్రాంగ్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ని పెద్ద రాళ్లతో నిర్మించారు. ఆ రాళ్ళని ఆయుర్వేదిక్ పేస్ట్ అనే గొరిల్లా గ్లూతో అతికించారు. ప్రస్తుతం మనం వాడుతున్న సిమెంట్ కంటే ఈ ఆయుర్వేదిక్ పేస్ట్ 20 రెట్లు శక్తివంతంగా ఉంటుంది. 1600 సంవత్సరాలు అయినా కూడా ఆ టెంపుల్లో యూజ్ చేసిన ఆయుర్వేదిక్ పేస్ట్ ఇప్పటికీ గట్టిగా ఉంది. ఈ టెంపుల్ నిర్మించడానికి యూజ్ చేసిన పద్ధతులన్నీ మాయామఠం అనే భారతీయ గ్రంథంలో ఉన్నాయి. ఈ మాయామఠంలో కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ అన్నీ ఉంటాయి. డెమిగాడ్స్కి రాజైన మాయాసుర అనే వ్యక్తి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనుషులకిచ్చాడు. ఈ మాయాసుర పేరు బాగా గుర్తుపెట్టుకోండి. హిందూ పురాణాల్లో ఈ మాయాసుర ఎన్నో అద్భుతమైన కట్టడాలను కట్టినట్లు ఉంది. సో అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ ఉన్న ఈ మాయామఠం అనే సాంస్క్రిట్ టెక్స్ట్ని ఏలియన్సే అక్కడ ఉన్న లోకల్ పీపుల్కి నాలెడ్జ్ షేర్ చేసి ఉంటారు. దీనికి కనెక్షన్గా మీకు ఇంకో మైండ్ బ్లోయింగ్ విషయం చెప్తాను, చూడండి. సురాంగ్ టెంపుల్ లాంటి స్ట్రక్చరే పెరులో కూడా ఒకటి. దాని పేరు సక్సే హువామాన్. సురాంగ్ టిలా టెంపుల్ని నిర్మించడానికి ఏ టెక్నాలజీ అయితే యూజ్ చేశారో దీంట్లో కూడా సేమ్ టెక్నాలజీని యూజ్ చేశారు, ఆయుర్వేదిక్ పేస్ట్. ఈ రెండింటి మధ్య ఉన్న కనెక్షన్ ఇదొక్కటే కాదు, మాయాసుర కూడా. సక్సే హువామాన్ని నిర్మించింది మాయన్స్. మాయాసురాలో సగం మాయా అంటే మయన్స్ అనే అర్థం వస్తుంది, మిగతా సగం సుర. సుర్ అంటే వాళ్ళ భాషలో సౌత్ అని అర్థం. గెస్ వాట్, ఈ సక్సే హ్యూమాన్
పెరు సౌత్ పార్ట్లో ఉంటుంది. సో ఈ మాయాసురాకి ఈ సక్సే హ్యూమాన్కి ఏదో కనెక్షన్ ఉండే ఉంటుంది. మాయాసుర ప్లేస్ని సగం విడదీసి దాన్ని మాయన్స్కి కనెక్ట్ చేయటం, ఇంకో సగం అది ఉన్న ప్లేస్కి కనెక్ట్ చేయటం, ఇదంతా మీకు సిల్లీగా అనిపించవచ్చు. బట్ ఒకసారి గూగుల్లోకి వెళ్ళి రిలేషన్ బిట్వీన్ మాయన్ అండ్ మహాభారత అని సెర్చ్ చేసి చూడండి. ఫస్ట్ మీకు మాయాసుర గురించే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మాయన్ సివిలైజేషన్కి మహాభారతంకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అది చాలా పెద్ద టాపిక్, దాని గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సో ఖచ్చితంగా ఈ అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ అన్నీ ఏలియన్స్ నుండే మనకు వచ్చి ఉంటాయి. సెకండ్ వన్, సుశ్రుత సంహిత. క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితమే మన ఇండియాలో బ్రెయిన్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ చేసేవాళ్ళు. ఈ మెడికల్ నాలెడ్జ్ అంతా సుశ్రుత సంహిత అనే సాంస్క్రిట్ గ్రంథంలో పొందుపరచబడి ఉంది. ఈ గ్రంథంలో 11,000 ఆరోగ్య సమస్యలకి సంబంధించిన సమాచారం ఉంటుంది. 700 ఔషధ మొక్కల గురించి ఉంటుంది. ఇదే ఆయుర్వేదానికి బేస్. ఈ గ్రంథాన్ని రాసింది సుశ్రుత. సుశ్రుతకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ధన్వంతరి అనే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్ నుండి వచ్చిందని హిందూ పురాణాల్లో ఉంది. హిందూ పురాణాల ప్రకారం ధన్వంతరి దేవుళ్ళకి వైద్యుడు, గాడ్ ఆఫ్ మెడిసిన్. హిందూ స్క్రిప్చర్స్లో క్షీరసాగర మదనం గురించి వినే ఉంటారు. ఆ ప్రాసెస్లోనే ధన్వంతరి క్షీరసాగరంలో నుండి వస్తాడు. సో ధన్వంతరి మిల్కీవేలో ఉంటాడు. ఈ ధన్వంతరి ఆ మెడికల్ నాలెడ్జ్ని సుశ్రుతకి ఇచ్చినట్లు ఉంది. ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది, ఈ ధన్వంతరి వేరే మిల్కీవే గెలాక్సీ నుండి వచ్చి ఆ నాలెడ్జ్ అంతా భూమి మీద ఉన్న ప్రజలకు ఇచ్చాడు. అంటే ఈ నాలెడ్జ్ అంతా ఏలియన్ సోర్స్ నుండి వచ్చినట్లే కదా. 3, కంచి కైలాసనాథ టెంపుల్. కంచిలోని కైలాసనాథ టెంపుల్లో పర్టికులర్గా ఒక దగ్గర చాలా వింతగా ఉండే ఏలియన్ ఫిగర్స్ టెంపుల్ గోడ మీద చెక్కి ఉంటాయి. ఇవి విచిత్రమైన ఆకారాల్లో ఉంటాయి, అన్ని మరగుజ్జుల్లా ఉంటాయి. వాటిని బాగా గమనిస్తే అవి వింతగా ప్రవర్తిస్తున్నట్లు ఉంటాయి. ఈ ఏలియన్స్ని శివగణాస్ అని పిలుస్తారు. ఇవి శివలోకం అనే గ్రహం నుండి వచ్చాయి. అంటే ఖచ్చితంగా మనకు అర్థమవుతున్న విషయం, ఈ శివగణాస్ ఏలియన్స్, అవి భూమి మీద కూడా వచ్చేవి. 4, చిత్రంగడ వార్. మహాభారతం ఆది పర్వం చాప్టర్ నెంబర్ 94-95లో ఏలియన్స్కి మనుషులకి మధ్య యుద్ధం జరిగినట్లు క్లియర్గా ఉంది. కింగ్ శాంతను సత్యవతి మొదటి కుమారుడే ఈ చిత్రంగడ. ఇతను ఒక రాజు, చాలా తెలివైన వాడు, చాలా ధైర్యశాలి, ఎవరికి భయపడేవాడు కాదు. ఇతను ఒక రోజు అడవిలో వెళ్తున్నప్పుడు గంధర్వుడు ఒకరు ఫ్లయింగ్ ఆబ్జెక్ట్లో వెళ్తూ ఉంటారు. ఈ రోజుల్లో మనం వాటిని UFO అంటాం, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. గంధర్వులు వేరే డైమెన్షన్లో, వేరే గ్రహాల్లో ఉంటారు, స్వర్గలోకంలో పాటలు పాడుతూ ఉంటారు. సో ఏలియన్స్ డెఫినేషన్ బట్టి చూస్తే ఈ గంధర్వులు కూడా ఏలియన్సే. ఆ గంధర్వులకి రాజు ఒకరు ఉంటారు. విచిత్రం ఏంటంటే ఆ రాజు పేరు కూడా చిత్రంగడనే. సత్యవతి కుమారుడు చిత్రంగడ అడవిలో వెళ్తున్నప్పుడు ఒక UFOలో గాంధర్వుడు వెళ్తున్నాడు అని చెప్పాను కదా, అతను ఎవరో కాదు, గాంధర్వరాజు చిత్రంగడ. అతను రావడానికి కారణం ఏంటంటే చిత్రంగడ అనే పేరుతో వేరే ఏ రాజు ఉండకూడదు, నేనొక్కడే ఉండాలి అని అనుకునేవాడు. కానీ అతని పేరుతో ఇంకొక రాజు ఉన్నాడు, ఆ రాజు కూడా చాలా పవర్ఫుల్ అని తెలిసి ఈ గాంధర్వరాజు చిత్రంగడకి అస్సలు నచ్చలేదు. సో చిత్రంగడ రాజుకి, గాంధర్వుల రాజు చిత్రంగడకి ఇద్దరికి మధ్య యుద్ధం జరిగింది. ఇద్దరూ చాలా పవర్ఫుల్ కింగ్స్ అవడం వల్ల వీరి మధ్య యుద్ధం 3 సంవత్సరాలు కొనసాగింది. లాస్ట్కి ఈ ఏలియన్ చిత్రంగడ హ్యూమన్ చిత్రంగడని చంపేస్తాడు. అలా ఒక ఏలియన్కి మనిషికి మధ్య మహాభారతంలో ఒక యుద్ధం జరిగింది. ఇదొకటే కాదు, ఇంకా చాలా సంఘటనలో ఏలియన్స్కి మనుషులకి మధ్య యుద్ధం జరగటం, లేకపోతే ఏలియన్సే మనుషులతో కలిసి యుద్ధంలో పార్టిసిపేట్ చేయటం, ఇలాంటి స్టోరీలు ఇంకా చాలా ఉన్నాయి. ముందు ఆ స్టోరీలన్నీ మీకు చెప్తాను. 5, కింగ్ శాంతను ఫ్రమ్ మహాభారత. ముందు స్టోరీలో చిత్రంగడ గురించి చెప్పాను కదా, ఆ చిత్రంగడ తండ్రే ఈ శాంతను. మహాభారతం ప్రకారం శాంతనుకి డిఫరెంట్ ఏలియన్ రేసెస్ గురించి తెలుసు. శాంతను ఒకరోజు నది దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక అందమైన యువతను చూసి బాగా ఆకర్షితుడవుతాడు. ఓ సుందరి, నువ్వు గాంధర్వ జాతికి చెందినదానివా, అప్సరస, యాక్షాస్, నాగాస్, లేదా మనుష్య జాతికి చెందినదానివా అని అడుగుతాడు. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి జాతి తప్ప గాంధర్వాస్, అప్సరస, యాక్షాస్, నాగాస్ ఇవన్నీ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేసెస్. అంటే ఇప్పుడు మన సైంటిఫిక్ భాషలో చెప్పాలంటే అవన్నీ ఏలియన్ రేసెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక అమ్మాయిని చూసాం, అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు చైనా అమ్మాయివా, అమెరికా అమ్మాయివా, ఆఫ్రికా అమ్మాయివా అని, వాళ్ళు ఏ దేశానికి ఫెమిలియర్గా ఉంటే ఆ దేశం వాళ్ళ అని అడుగుతాం. అంతేగాని నువ్వు మార్స్కి చెందిన అమ్మాయివా, జూపిటర్కి చెందిన అమ్మాయివా, మూన్కి చెందిన అమ్మాయివా, ప్లూటోకి చెందిన అమ్మాయివా ఇలా అడగం. ఎందుకంటే
ఆ ప్లానెట్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో మనకి తెలియదు. బట్ అమెరికా వాళ్ళు, ఆఫ్రికా వాళ్ళు, చైనా వాళ్ళు ఎలా ఉంటారో మనకి బాగా తెలుసు. సో వాళ్ళని చూడగానే మనకు ఒక ఐడియా వస్తుంది. సో అలాగే ఇక్కడ శాంతను కూడా ఏలియన్స్ రేసెస్ గురించి బాగా తెలుసు కాబట్టి అలా అడిగాడు. ఇంతకీ శాంతను అడిగిన అమ్మాయి ఎవరో తెలుసా? గంగ. గంగానే శాంతనుకి మొదటి భార్య. వీళ్ళిద్దరికి పుట్టిన వ్యక్తే భీష్ముడు. ఇన్ఫ్యాక్ట్ గంగ కూడా ఈ భూలోకానికి చెందినవారు కాదు, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్, అంటే మన సైంటిఫిక్ భాషలో ఏలియన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. ఈ టాపిక్ మీద ఇంకా వీడియోస్ చూడాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.